మరి నెక్స్ట్ ఎలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ రాబోతున్నారు? ఇప్పుడు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఎప్పటి నుంచో పెట్టుకున్న ఐ బీన్ వర్కింగ్ ఆన్ వన్ జానరా దట్ ఈస్ ఇట్స్ అ టైం ట్రావెల్ సబ్జెక్ట్. ఓకే, ఒకటి చేస్తున్నాను నెక్స్ట్ ఇమీడియట్గా. అంటే టైం ట్రావెల్స్ మేము ఆల్రెడీ బిఫోర్ చూస్తున్నాము, మీరు మీ థాట్ ప్రాసెస్లో ఎలా రాబోతున్నారు? వాట్ వాస్ ద లాస్ట్ టైం ట్రావెల్ ఫిలిం యూ వాచ్డ్ ఇన్ తెలుగు? టైం ట్రావెల్ అంటే కుతరావదన్న పేరు సడన్గా అడిగితే. అంటే అది ఇట్స్ బీన్ సో లాంగ్ యాక్చువల్లీ. టైం ట్రావెల్ మన తెలుగులో ఆదిత్య 369 యా వచ్చి 25 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఇప్పటివరకు టైం ట్రావెల్ సినిమా రాలా మళ్ళీ. ఓకే, తెలుగులో. ఓకే, యా. సో ఆ టైం ట్రావెల్ నేను డీల్ చేసేది, టైం ట్రావెల్ అనేది ఇట్స్ అ జానర్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ. ఒక హారర్ జానర్లో ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు. అలాగే టైం ట్రావెల్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్యారలల్ రియాలిటీస్ చెప్పొచ్చు, జస్ట్ లీనియర్గా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పొచ్చు, చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి టైం ట్రావెలింగ్లో. అలా నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను, ఒక దాని మీద చేశాను. మోస్ట్లీ ఇట్స్ అ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా యాక్చువల్లీ. సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరిని చూసి మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు? ఎవరిని చూసేమనుకోలేదు. బేసిక్ నేను ఐ వాచ్డ్ మై షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ విత్ మైసెల్ఫ్ అండ్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఎవరిని ఒక పర్టికులర్గా కొన్ని చూసుకొని ఇలా చేద్దామని అలా ఎప్పుడు రాలేదన్నమాట. అంటే బేసిక్గా కొంతమందిని చూసినా ఆ ఇంపాక్ట్ మనమే పడిపోతుంది. ఆర్జీవి డైరెక్షన్ చూసినా, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ చూసినా ఆ ఇంపాక్ట్ మనలో ఉంటుంది. అట్లా మీరు ఎవరినైనా డైరెక్షన్ చూసి? నాకు ఎక్కువ అలా ఇంపాక్ట్ఫుల్ అనిపించేది మన్ రత్నం గారిది. ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఎనీ డౌట్స్ ఆల్సో ఐ జస్ట్ వాచ్, హెడ్ క్లియర్ అయిపోతుంది. సో ఐ లుక్ అప్ టు మణిరత్నం గారు అలాట్. అండ్ డ్రామా వైజ్ రాజమౌళి గారు. ఎలా వచ్చారు మీరు, అంటే ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి మీరు వచ్చారా, లేదంటే డైరెక్ట్ మీరు షార్ట్ ఫిల్మ్స్ నుంచి? షార్ట్ ఫిల్మ్స్ నుంచే చేసుకొని వచ్చాను అనమాట. నేను బీటెక్ నుంచి ఉన్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చేయడం ట్రై చేశాను, పెద్ద కుదరలేదు. తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని, అప్పుడు కూడా నేను ఐ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ జాబ్ చేసేటప్పుడు కూడా. ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరిగింది మా టీవీలో, అది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఐ రిజైన్ మై జాబ్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ మై ఫస్ట్ ఫిల్మ్, ది ఎండ్.